రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరోపేట మండలం నిజమాబాద్ గ్రామ శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఆలయంలో చెరబడి హుండి బంగారు బొట్టు బిల్లలు వెండి కండ్లు గుడి గంటలు కాజేశారు. అంతేకాకుండా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సీసీ ఫుటేజ్ మానిటర్ను సైతం మాయం చేశారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఆలయంలోకి చొరబడి సుమారు 100,000 రూపాయలకు పైగా సామాగ్రిని ధ్వంసం చేసి హుండీలో అమ్మవారికి సంబంధించిన బంగారు వెండి సామాగ్రితో పాటు డబ్బులు కాజేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని చంద్రుర్తి సిఐ కిరణ్ కుమార్ ఎస్ఐ రమాకాంత్ పరిశీలించారు. క్లూస్ టీం సహకారంతో ఆధారాలు సేకరించమని అతి త్వరలో దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకుంటామని సీఐ కిరణ్ కుమార్ తెలిపారు. అమ్మవారి కళ్యాణం జరిగి 15 రోజులకే ఇలాంటి ఘటన జరగడం పట్ల నిజామాబాద్ గౌడ కులస్తులు ఇక గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మండలంలో జరుగుతున్న వారస దొంగతనాల పట్ల మండల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే సిరిసిల్ల కోనరోపేట ప్రధాన రహదారిలో ఉండే ఎల్లమ్మ ఆలయంలోనే చోరీ జరిగితే మారుమూల గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇకనైనా పోలీసు అధికారులు స్పందించి జరుగుతున్న వరుస దొంగతనాలను అరికట్టాలని, దొంగతనాలకు పాల్పడ్డ వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. అది వాళ్ళకు కొట్టిరంత రేణుకల్లమ్మ గుడి ఆవరణ లోపల సిస్కేమర్ల రిసీవరు ఆర్మిరైర్ గంటలు అనేటది ఉండి అందు అందు లోపల పుట్టిండలు బంగారు వెండి కండ్లు గల్లపేటల డబ్బులు. నిజామాబాద్ ఎల్లమ్మ ఇంపుల దేవాలయంలో రాత్రి దొంగతనం జరిగింది. ఈ యొక్క దొంగతనం ఘోరమైన బీభత్సంగా ఉంది. ఈ గుడిలోకి ప్రవేశించి సీసీ కెమెరాలను కడిగేసి గుడిలోని విలువైన వస్తువులు మన గంటలు, ఎల్లమ్మ బంగారం కండ్లు, అలాగే మన ఈ మైక్ యొక్క అడాప్టరు, కెమెరాలు, సీసీ కెమెరాలు, లైట్లు 1,00,000 రూపాయల దాకా వీళ్ళు నష్టం చేయడం జరిగింది. వీరిపై ప్రత్యేకమైన నిఘ పెట్టి పోలీసు వర్గాలు రికవర్ చేయవలసిందిగా గౌడ సంఘం వారి తరఫున మీకు కోరుతున్నాం. నిన్న రాత్రి సమయంలో నిజామాబాద్ గ్రామంలో ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కుత్తియన్ దొంగలు టెంపుల్లో పట్టుకుంటారు. కాలం బొగ్గు కొట్టి టెంపుల్లోని ఉండిని మరియు గంటలను అలానే సీసీ కెమెరాను కూడా దగ్ధం చేసి ఒక యాంప్లిఫైర్ని కూడా పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేసి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నం మేము టీంలో ఏర్పాటు చేసినాము. ఆ రోజు కూడా దొంగలు పట్టుకోవడానికి కొన్ని వెంటనే నేను వెయిట్ చేస్తాను.